Hi friends, welcome to my channel. Iroz Nenmiku, jacket ki, dress ki, venakala taadu kutkuntam gadandi. Dani, Sudi daram to kakunda, ilaga, cheaper pullato, toothpick to good, tereges kochan mata, adi mikiro chupistano, yenta pedda kutkuna sare, in the china cheaper pulla, lekunte, toothpick in a parle dandi, manam tereges kochu, put in the pedda manam kajes kunam gadandi. Dini gooda manam rendu gooda giant jesi, niku pedda gauna gooda, ela kutkocho chupistano. Giant and make tails and cross the giant jestano. Ividanga opposite side lo petconi rendu, ipudilla cross line escuna. Landi, manam cross giant jescodavala, straight and easy. Ividango chingada, manam cut jescodam gudandi, cross piece a cut jescovali, straight piece cut jescunti in the baradu, mikrakunti, lavadal pugana cut jescondi, mala manam ivirendu, marchi kutkuntangada, tarduki, up extra ochinanta manam cut jesses cochamata. ఈ విధంగా చాలా పొడుగ్గా నేను దీన్ని చేసుకున్నాను కదా ఇప్పుడు మనం థ్రెడ్ ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా దగ్గరగా కుట్టుకోవచ్చు అన్నమాట మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్న కుట్టుకోవచ్చుండి పాలిస్టర్ అయితే తక్కువ కుట్టుకున్నా మనకు తిరుగుతుంది కాటన్ అలాంటి తిరగదండి కాటన్ లాంటి తిరగాలనుకోండి మనం కొంచెం వేళ్ళకి తడి చేసుకున్నాం అనుకోండి కాటన్ కూడా తిరుగుతుంది అన్నమాట విధంగా మొత్తం ఒకటే వేలో కుట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మిషన్ పాదాలు ఉంటాయి కదండి ఆ పాదం మనం అందాసగా పెట్టుకొని కుట్టుకున్నాం అనుకోండి ఒకే వేలో వస్తదన్నమాట ఎక్కువ తక్కువ కుట్టుకోకుండా ఒకటే వేలో కుట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా స్లోగా కుట్టుకోండి ఫాస్ట్ ఏం అవసరం లేదు ఇలాగా పాదం ఎంత ఉంటే అంతలోనే మనం ఆ పాదాన్ని గమనించుకుంటూ కుట్టుకోండి అప్పుడు సైజ్ మనకి కరెక్ట్ గానే వస్తుందన్నమాట లాగా ఒక్కసారి కుట్టుకోవద్దండి తాడు కదా మనం తిరిగేసేటప్పుడు ఏమన్నా ఒక్క చోట తెగినా కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట అందుకని డబుల్ స్టిచ్ చేసుకోండి థ్రెడ్కి ఇందాక వేసిన దాని నుండి మళ్ళీ దాని పక్కనే ఒక కుట్టు వేసుకుంటే మనకి తాడు లోపల ఒకవేళ కట్ అయినా కూడా ఇంకొకటి అనేది ఉంటుందన్నమాట ఇలాండి మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ మనకి క్రాస్ సరిగా కట్ చేసుకునేది రాకపోయినా పర్వాలే ఇలాగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మళ్ళా కుట్టుకున్న తర్వాత మనకి ఎంత కావాలనుకుంటే అంత మాత్రమే ఉంచుకొని మిగతాదంతా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలాండి మనం ఎంత కావాలనుకుంటే అంతనే ఉంచేసుకొని మిగతాది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా పుల్ల తీసుకోండి పుల్ల తీసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలే దీన్ని లోపలికి పుష్ చేయడానికి ట్రై చేయండి ఇలా క్లాత్ ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి ఇలా పుష్ చేసుకుంటే క్లాత్ అనేది లోపలికి వెళ్తా ఉంటది మనం ఇలా తీసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బ్యాక్ సైడ్ టైట్ గా ఇలా లాగేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెళ్ళండి ఇలాగా ఇలాగా మొత్తం నాడంతా ఈ విధంగానేనండి ఇలాగా ఇక్కడ జాగృతగా ఇలా పుష్ చేసుకోవాలి ఈ పుల్ల అనేది బయటికి రాకుండా ఇక్కడ జాగృత తీసుకున్నాం అనుకోండి ఈజీగా మనం అవుట్ సైడ్ వరకు వెళ్ళగలుగుతాం అన్నమాట ఎంత పెద్ద తాడైనానండి చిన్న పుల్లతో చేసుకోవచ్చు ఇదే కాదండి టూత్ పిక్ చాలండి టూత్ పిక్ ఉందనుకోండి మన దగ్గర ఆ టూత్ పిక్ పుల్లతో కూడా మనం తిరగేసుకోవచ్చు అన్నమాట సూది దారం కంటే ఇదే ఈజీ అండి పుల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనకి ముందరికి వెళ్తుంది నాడ కాటన్ లాంటి తిప్పేసినప్పుడు కొంచెం బరువు అవుతుంది కదండి తిరగడానికి అప్పుడు వేళ్ళకి కొంచెం వాటర్ బౌల్ లో పెట్టుకొని తడి చేసుకుంటూ కాటన్ ని పుష్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు యువతలకు వచ్చేసింది కదండి ఇదంతా మనం ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట పుల్ల అయితే ఇక్కడికి వచ్చేసిందండి బయటికి దాన్ని మళ్ళీ తీసేసుకున్నాము మొత్తం నాడ అంతా ఇలా తిరిగేసుకుందాం ఇలా కొంచెం ఇక్కడ కట్ చేసుకుందాం పుల్లని ఇలాగా పుల్ల అనేది ఇట్లా బయట తీసేసుకోండి ఇదంతా మామూలు నాడాగా ఇలా వచ్చి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట జాగ్రత్తగా మొత్తం తిరిగేసేసుకోండి ఇలాగ ఇక్కడ ఎక్కువ పెట్టుకోవద్దండి బ్యాక్ సైడ్ ఎక్కువ దూర్చుకున్నంత వెళ్ళదన్నమాట కొంచెం ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళండి కొద్ది కొద్దిగా ఎక్కువ దూర్చేసినా కూడా ఇక్కడంతా ఇరకపోయి బయటకు అనేది రాదన్నమాట అందుకని ఇలా కొద్ది కొద్దిగా లాక్కోండి
అండి ఎంత పొడవు ఉన్నా కూడా మనం చేసేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఎంత పొడవైనా ఆ చిన్న పుల్లతోనే మనం తిరిగేసుకోవచ్చు ఈ విధంగా అండి నాడ సుది దారం లేకుండా కరక పుల్లతో గానీ టూత్ పిక్ తో గానీ ఈ విధంగా తిరిగేసుకునే విధానం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి అప్పుడు మా వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి అన్నమాట